హాయ్ ఫ్రెండ్స్, స్కూల్ లంచ్ బాక్స్లోకి ఒక మంచి రెసిపీ అండ్ హెల్దీ రెసిపీని మీతో షేర్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ కూడా యాడ్ చేసి అందులో 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి 2, దెన్ నెక్స్ట్ వచ్చేసి ఒక 5-6 వెల్లుల్లి రబ్బలు క్రష్ చేసి వేసాను అనమాట. 1 మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా ఆయిల్లో ఫైన్గా కుక్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట. సో ఫైన్గా అంటే ఏం లేదండి, అవి మగ్గిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మనం ఫ్రైస్ చేసేటప్పుడు ఎలా కుక్ చేసుకుంటామో అలా అన్నమాట. ఇప్పుడు కొంచెం పసుపును అందులో యాడ్ చేసి అంటే ఒక చిటికెడు, దెన్ నేను క్యారెట్ని ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట గ్రేటర్లో వేసి. దెన్ ఆ క్యారెట్ పీసెస్ని అన్నింటినీ ఇందులో వేసి అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ పాటు, అంటే 5 మినిట్స్ అంటే కంప్లీట్గా కాదు, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలన్నమాట. మూత పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి. సో ఆవిడికి ఆ పీసెస్ అన్నీ కూడా మెత్తబడి మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కుక్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసి బాగా మొత్తం రైస్ అంతా కూడా ఆ క్యారెట్ పీసెస్ అన్నీ కూడా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట. స్కూల్ పిల్లలకి ఈ విధంగా లంచ్ బాక్స్లో హెల్దీ రెసిపీ పెట్టాము అంటే ఇంటికి ఖాళీ బాక్స్తో ఖచ్చితంగా వస్తారనమాట. సూపర్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. అండ్ డెఫినెట్లీ ట్రై చేయండి. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ బటన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.